భాగ్యం భాగ్యం ఏంటండి నేనేం తెచ్చానో చెప్పుకో చూద్దాం హా ఏం తెచ్చారు చికెనే కదా భాగ్యం అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను వారానికోసారి అరకులో చికెన్ పట్టుకొచ్చి భాగ్యం నేనేం తెచ్చానో చెప్పుకో చూద్దాం అంటారు నాకు తెలీదా చాలా బాగా చెప్పావు గానీ ఈ రోజు అర కిలో కాదు కిలో తెచ్చాను తెచ్చారులేండి పెద్ద గొప్ప తొక్కలో చికెన్ తీసుకొచ్చి చీరలు నగలు తెచ్చినట్టు మీరు మీ బిల్డప్ అమ్మో ఇది చీరలు నగలంటుంది సైలెంట్ గా సైడ్ అయిపోవాలి లేదంటే జేబుకి చిల్లడిపోద్ది నాన్నగారు టీ కాఫీ ఏమన్నా పట్టుకురమ్మంటారా నీ నక్క వినాయల్ నా దగ్గర చూపించ కానీ ఏ కావాలో ఏడు పెర్ఫార్మెన్స్ అంతా వేస్ట్ అది నాన్న నాకు 500 కావాలి ఓ నో 500 ఎందుకురా బుక్స్ కొనుక్కోవాలి నాన్న మళ్ళీ బుక్సా రే నువ్వేమో పుస్తకాల మీద పుస్తకాలు కొంటావు నీకొచ్చే మార్కులు మాత్రం 0 అసలు కొన్న పుస్తకాలు ఎప్పుడైనా చదివావా ఏం చేయమంటావు నాన్న నేను చదివింది ఏది ఎగ్జామ్ కి రావట్లేదు స్వాతి బుక్స్ లో చదివింది క్లాస్ లో బుక్స్ చదవడానికే ఓపిక లేదు ఇక స్వాతి బుక్సా ఏంట్రా ఏం లేదు నాన్న మీరు 500 ఇస్తే బుక్స్ కొనుకొని బాగా చదువుకొని పాస్ అయిపోయి మీ పేరు నిలబెడతానన్న ఉన్న పేరు చెడదబ్బకు చాలు అయిందా బాగైందా ట్రై చేస్తానన్న ఇదిగో 500 ఈసారైనా బాగా చదివి పాస్ అవ్వు థాంక్స్ నాన్న ఈ రోజు మామూలుగా ఉండదు రే తలా 500 తెచ్చారా రే నా దగ్గర 300 ఉన్నాయిరా 300 ఎవడు ముక్కులోకరా 500 అని చెప్పాను కదా ఇప్పుడొచ్చి 300 అంటే ప్లాన్ మొత్తం దొబ్బదు నీ ఏంట్రా గొడవ వచ్చావా ఈ బిట్టుగాడు 300 తెచ్చాడు పోనీ లేరా మనోడే కదా అడ్జస్ట్ అయిపో ఏంటా ఏది ముందు నువ్వు తెచ్చావా రే 500 అనగానే భయపడిపోయి ఈ పార్టీ వద్దు పాడొద్దు అనుకుంటూ ఇంట్లోనే ఉండిపోతా అనుకున్నావా రాజురా ఇదిగో 500 అమ్మ బాబాయ్ 5 రూపాయలు ఇవ్వమంటేనే చీ అవతల పోనంటారు మీ నాన్న అలాంటిది 500 ఎలా ఇచ్చాడ్రా అవన్నీ టాప్ సీక్రెట్స్ చెప్పకూడదు నీ సీక్రెట్ నాకు తెలీదా నాన్నగారు అని చేతులు కట్టుకుని పుస్తకాలు కొనుక్కోవాలి నాన్న అని ముష్టోడు అడిగినట్టు అడిగింటావు అడుక్కు తినయ్యదవ్వా చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తా వినపడుతుంది నీకు ఒళ్ళంతా కళ్ళు చెవులే ఉన్నట్టున్నాయరా ముందు ప్లాన్ ఏంటో చెప్పు బే ప్లాన్ లేదు బొక్క లేదు ఎవరికేం కావాలో చెప్తే రాసుకొని తీసుకొని రావడమే రే మామా నాకు 4 బీర్లు ఏంట్రా ఇది ఇంకోసారి చెప్పు 4 ఇదిగోరా నీ 300 వెళ్ళే నీ డబ్బులు వద్దు నువ్వద్దు వెళ్ళే ముష్టి 300 ఇచ్చి 600 మంది అడుగుతావా ఎదవా రే వన్ వదిలే నువ్వు రాసుకో సరే చెప్పు చంపేయాలని ముష్టి 300 ఇచ్చి 600 మంది చెప్పాడు కూల్ మామా కూల్ నువ్వు రాసుకో రే సులేమాన్ నీకేం కావాలరా నువ్వేం చెప్పలేదు నాకీ చిన్న కూల్ డ్రింక్ పట్టుకునిరా రే సులేమాన్ నువ్వెంత గ్రేట్రా పార్టీకి ఫుల్గా డబ్బులిచ్చి కూల్ డ్రింక్ తాగుతా అంటావా నీలాంటి వాడి వల్లేరా ఫ్రెండ్షిప్ ఇంకా బతుకుంది మరి నా అలాంటి వల్ల ఫ్రెండ్షిప్ సచ్చిపోతుంది ఎదవా రే రాకి ఎందుకురా అంత కోపం నువ్వు వెళ్ళి రాసిన వాడిని పట్టుకురా హా తెస్తాలే పదరా పెట్టు నేనా నేనెందుకు నేనేమైనా హనుమంతున్నా అన్ని భుజాల మీద వేసుకురావడానికి సాయం చేద్దు పదా సాయానికైతే ఆ రాజుగాని పట్టుకెళ్ళు హే
ఇడిలా రాడుగాని రే ఎవడైతే రాఖీ గారితో వెళ్తాడో వాడికి 2 గ్లాసులు ఎక్స్ట్రా. అయితే నేను వెళ్తా. పోనీ కక్కుతుల నా కమండలో. నాకు తెలుసురా నువ్వే వెళ్తావని. వెళ్ళు. రే సులేమాన్ ఇంకేంట్రా సంగతులు? మాకి రొటీన్ లైఫ్ నడుస్తుంది, మీకి ఏం నడుస్తుంది? ఈ నాకి నీకి భాష ఏంట్రా బాబు? ఇన్నేళ్ళైంది ఈ ఊరొచ్చి ఇంకా తెలుగు నేర్చుకోలేదా? నా భాషే ఇంత, మా మేనమామ పోలికున్నది. మేనమామ అంటే నీకు మర్దళ్ళున్నారా? దో ఉంది. ఇంతకీ మీ మామ ఏం చేశాడు? టిప్పు సుల్తాన్ టీ స్టాల్ నామకే సిటీలో పెద్ద టీ స్టాల్ నడిపిస్తుంది. ఏంటి ఆ టిప్పు మీ మామనా? సులేమాన్ సుల్తాన్ పేర్లు కూడా కలిసిపోయాయి కదరా. చాయ్ డబ్బులు ఎగ్గొట్టేమని తెలిస్తే ఊర్లో పరుగు పోతుంది, మా నాన్నకు తెలిస్తే నా తోలుడుతుంది. రేపు మా మామ ఇక్కడికి వస్తాది, నీకి తీసుకెళ్లి పరిచయం చేస్తాది నేను. అంత పని చేయకురా, నీకు దండం పెడతా. టీ డబ్బులు ఎగ్గొట్టమని తెలిస్తే చండాలంగా ఉంటుంది. ఏంట్రా సైలెంట్ అయ్యావు? ఏం లేదురా, వెళ్ళిన వాళ్ళు ఇంకా రావట్లేదేంటా అని. అదిగో వచ్చేశారు. రావాలమ్మా రావాలి. చల్ల చల్లగా బీర్లు, వేడివేడిగా చికెన్ పకోడీలు అన్ని ఉన్నాయమ్మా. రావాలమ్మా రావాలి. తాగడానికి తెచ్చుకున్నావా, సంతలో పెట్టి అమ్మడానికి తెచ్చుకున్నావా, అలా అరుస్తున్నావు? తాగనంటే చెప్పు, నీ మాట అమ్మేస్తా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అప్పుడు నీ వాట నాకు ఇచ్చేయి. సులేమాన్ ఇదిగో నీ కూల్ డ్రింక్. థాంక్స్. రే బిట్టు ఇది. రే ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చావురా? అవి కొబ్బరి నీళ్ళు అనుకున్నావా, బీర్ నీళ్ళు అనుకున్నావా, అలా తాగేస్తున్నావు? ప్రాంతం ఏదైనా బ్రాండ్ ఏదైనా మనం చెప్పినైతే బాటిల్ ఖాళీ కావాల్సిందే, బాటిల్ మీద బాటిల్ లేవాల్సిందే. నువ్వు ఇలాగే ఏదవడే ఎలాగో చెప్పావంటే బాటిల్ ఖాళీ అవ్వడం కాదు, నువ్వు ఖాళీ అయిపోతున్నా కూడా. రే మామా నీ సంగతి ఏంటి? నాకొద్దు మామా. వద్దా, పసిపిల్లాడు పలపిక కోసం ఇచ్చినట్టు ఏడ్చావు మందు మందు అని, ఇప్పుడు వద్దంటావేంటి? అంటే ఇప్పుడు రాహుకాలం ఉన్నట్టుంది, 2 నిమిషాలు ఆగి తాగతా. వచ్చిందండి వయ్యారి. తాగడానికి కూడా రాహుకాలం ఎమగడ్డామని చూస్తున్నావు చూడు, నువ్వు సూపర్ మామా. లైఫే కూల్గా లేదు మామా. ఏమైంది మామా? పార్టీ చేసుకోవాలి, 500 ఇవ్వమ్మా అంటే వెళ్ళి నాన్న నడుక్కోపోరా అనే అమ్మ, పుస్తకాలు కొనాలి డబ్బులు కావాలి నాన్న అంటే 0 తెచ్చుకునే నీకెందుకురా పుస్తకాలు అనే నాన్న, పొద్దునైతే తిట్లు రాత్రి అయితే చివాట్లు మధ్య మధ్యలో బెల్ట్ దెబ్బలు. ఏడుపొచ్చేస్తుంది మామా. ఏ ఊకో ఊకో, కష్టాలు కుక్కలకి రాక నీకు వస్తాయా? చిచ్చి, నీకు రాక కుక్కలకు వస్తాయా? అస్సలు హ్యాపీగా లేదు మామా. అన్ని మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయి మామా. మామా నాకు డాన్స్ చేయాలనుంది మామా, డీజే తెప్పించు. ఏంటి డీజేనా? మందుకే 100 200 అని చిల్లరేసుకున్నాం. డీజే అంటే అంతే సంగతులు, మన దగ్గర అంత బడ్జెట్ లేదు కానీ ఫోన్ లో పాటలు పెడతాను, నీకు దమ్ము వచ్చేంత వరకు డాన్స్ చెయ్యి. అయితే నాటు నాటు సాంగ్ పెట్టు మామా. అలాగే.
రేయ్ పాట ఎందుకురా ఆపావు పెట్టు. వద్దు మామ, సిచ్యువేషన్స్ మన కంట్రోల్ దాటి అవతల వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయి. ఎవరొచ్చినా ఏమొచ్చినా నేను నాటు నాటు పాటకి డాన్స్ చేయాలి, చేసి తీరాలి. నువ్వు పెట్టు. వద్దు మామ, నేను చెప్పేది విను, మీ నాన్న చూస్తే బాగోదు. ఎవరా నువ్వు? పాటి మూల్లో ఉన్నప్పుడు నాన్నల పేరు చెప్పి మూడు మొత్తం చెడదొప్పుతావు. అసలు ఈ నాన్నలున్నారే, పిల్లల మనసుల్ని అర్థమే చేసుకోర్రా. అందుకే ఈ నాన్నలందరినీ ఎలిమినేట్ చేయాలి. నాగార్జున గారు, ఓ ఆయన బిగ్ బాస్లో ఉంటారు కదా, మరి ఇక్కడ ఎవరు చేస్తారు? ఎవరు ఎందుకు, నేనే చేస్తా. మా నాన్న ఎలిమినేటెడ్. అవునా? అయితే వెనకే ఉన్నాడు చూసేయ్. ఎక్కడ? నాన్న నువ్వెప్పుడొచ్చావు? నాటు నాటు సాంగ్ కావాలని కోడగిత్తలా రంకలేస్తున్నావు చూడు, అప్పుడొచ్చాండ్రా. నాన్న అది కాలేజీలో డ్రామా ఉంది, అందులో నాది తాగుబోతు క్యారెక్టర్. ఇక్కడికి వచ్చి రిహార్సల్స్ చేస్తున్నాం. అబ్బా, నాటకము రిహార్సల్స్ నమ్మేశాండ్రా. పుస్తకాలు కొంటాన్నా అని డబ్బులు తీసుకొని నువ్వు చేసేది ఇదా? తప్పైంది నాన్న, ఇంకెప్పుడు చెయ్యను. తప్పు నీది కాదురా, నాది. అడగ్గానే అన్ని తెచ్చిస్తున్న చూడు, అది నా తప్పు. ఏంట్రా నాటు నాటు సాంగ్ వల్ల రా, నేను కొడితే నాటకా చేయించుకోవాలరా. అబ్బా అమ్మా, అబ్బా వద్దునన్నా 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 అబ్బా.